క్రైస్తవ లోకంలో మనము జయము కొరకు ప్రార్థన చేస్తాము, జయాన్ని గురించి పాడుతూ ఉంటాము. కొన్ని సందర్భాల్లో మనము జయమును కేకలుగా కూడా వేస్తాము, అండ్ జయం గురించి అప్పుడప్పుడు ప్రసంగాలు వింటూ ఉంటాము, చేస్తూ ఉంటాము. ఇవన్నీ బాగానే ఉంటాయి, కానీ ఆ జయం అనేది, విక్టరీ అనేది మన లైఫ్లో అనుభవపూర్వకంగా మనము కలిగి ఉండకపోవడమే చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. నౌ ఈ యొక్క విక్టోరియస్ లైఫ్ అనేది బైబిల్ మనకి నేర్పిస్తుంది, బోధిస్తుంది, అది సాధ్యము. క్రీస్తులో లేని వారికి అది అసాధ్యము, కానీ క్రీస్తులోనికి వచ్చిన వారికి క్రీస్తు ద్వారా అది సాధ్యము అని బైబిల్ మనకి నేర్పిస్తోంది. కానీ ఇంకా చాలామంది బైబిల్లో ఏదైతే చదువుతారో, బైబిల్లో ఏదైతే చూస్తారో, బైబిల్ బోధలు ఈ సంబంధమైనటువంటివి, అంటే జయానికి సంబంధించినటువంటి, ఓవర్కమింగ్ లైఫ్కి సంబంధించినవి వింటారో, వాటిని వారి వ్యక్తిగత జీవితంలో వారు మరి నిజము అవ్వడం లేకపోతే రియలైజ్ చేసుకోలేకపోవడం అనేది మనం చూస్తున్నాం. అందుకని చాలామంది ఓడిపోయినటువంటి జీవితాలు జీవిస్తున్నారు, అండ్ డిఫీటిస్టులుగా, ఇంక ఎప్పటికీ ఇంతే, దీని నుండి బయటపడలేము, దీన్ని జయించలేము, ఇది మా వల్ల కాదు, ఇదే మా వల్ల కాదు అన్నట్టు చాలామంది మనకి కనపడుతుంటారు. అండ్ ఈరోజు నా పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందంటే, ఈవెన్ చిన్న చిన్న విషయాలు కూడా, పెద్ద విషయాల సంగతి పక్కన పెట్టండి, సో కాల్డ్ క్రైస్తవ విశ్వాసులు చిన్న చిన్న విషయాలు కూడా, వారి మూడ్ స్వింగ్స్ మీద కూడా వారికి ఆ యొక్క పట్టు లేకుండా వాటిని కూడా వారు నియంత్రించలేక, జయించలేక, అది భార్యాభర్తల మధ్యలో సంబంధం కావచ్చు, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సంబంధం కావచ్చు, తోబుట్టువులకు మధ్య సంబంధం కావచ్చు, సంఘస్థుల మధ్య సంబంధం కావచ్చు, ఇరుగు పొరుగు మధ్య సంబంధం కావచ్చు, క్లాస్మేట్స్ మధ్య లేకపోతే కొలీగ్స్ మధ్య సంబంధం కావచ్చు, అక్కడ కూడా ఘర్షణలకు గురవుతూ ఉంటారు. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి ఇమోషన్స్ని ఓవర్కమ్ చేయలేకపోవడం ద్వారా, వారి భావోద్రేకాలకు వారు బలైపోతున్నారు, వారి భావోద్రేకాలను నియంత్రించి వాటిని జయించేటువంటి సామర్థ్యము, అలాంటి జ్ఞానము వారికి లేకపోవడం చేత వారి రకంగా అతలాకుతలం అయిపోతున్నారు. అండ్ బైబిల్ మనకిచ్చేటువంటి గొప్ప సత్యం ఏంటంటే, మనం ఈ రకమైనటువంటి ఓడిపోయినటువంటి జీవితం జీవించాల్సిన అవసరం లేదు. దేవుడు ప్రతి విధమైనటువంటి జయమునకు మూలం, ఆయనే దానికి కారణం. So God is the source of all victory in the past, in the present and in the future. Forever God is victorious. So devudu alanti jayasali ganuka aayani yandu evarikeite total confidence untundo, evaraithe poornamuga aayani yandu vishwasam unchi aayanni aashrayistaro, and evaraithe aayani ichinatuvanti vakyaniki lobadi videyata chooptaro alanti varandarki jayanni isthadu. మీరు పాత నిబంధన నుండి చదువుకుంటూ రండి, దేవుడిని నమ్మినటువంటి వారు, దేవుడి మాట ప్రకారం నడిచినటువంటి వారే నెగ్గారు. దేవుణ్ణి నమ్మకుండా, దేవుడి మాటను గైకొనకుండా ఉన్నటువంటి వారు ఓడిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ యెహోషపాతు, ఆయన మీదకి మూడు దేశాలు ఒకేసారి దండెత్తొచ్చాయి. రెండవ దిన వృత్తాంతములు 20వ అధ్యాయం. ఆయన గొప్ప రాజు, మంచి రాజు, బలమైనటువంటి రాజు, కానీ ఒకేసారి ముగ్గురు శత్రువులు మూడు వైపులా దండెత్తొచ్చేసరికి దిక్కు తోచక దేవుడి సన్నిధికి వచ్చి దేవుడికి మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు, యెహోవా నీవే మా దిక్కు అని. అండ్ ఆ టైంలో దేవుడు కూడా ఎంత చక్కగా, ఎంత హుందాగా స్పందించాడంటే, తన యొక్క ప్రవక్తను పంపి యెహోషపాతుకు చెప్పించాడు, ఈ యుద్ధము మీరు చెయ్యరు, యుద్ధము యెహోవాదే, ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. అండ్ ఆ యొక్క అధ్యాయం మీరు చదివితే, అలాగే దేవుడు వీరి చేత యుద్ధం చేయించకుండా వచ్చినటువంటి మూడు సైన్యాలను తిప్పికొట్టి వీరికి జయమిచ్చాడు. కనుక వీరు, ఆ సైన్యమంతా కూడా అక్కడ స్తుతి ఆరాధన చేసింది. అండ్ ఎంతో అద్భుతమైనటువంటి విషయాన్ని మనం బైబిల్లో దేవుని యొక్క వాక్యం ద్వారా నేర్చుకుంటాం. వాక్యము మీరు మొదటి కొరింథీ 15:57 చూస్తే, ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అని పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి చెప్పాడు. సో మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి మనం స్తోత్రాలు చెప్పాలి, కృతజ్ఞులమై ఉండాలి. ఆయన ద్వారానే ఇది మనకి సాధ్యం. అండ్ ఇక్కడ యేసు ప్రభు ఇచ్చేటువంటి జయము అలాంటి ఇలాంటి జయం కాదు, చిన్న చితక విషయాల మీద ఉండే జయం కాదు. ఆయన పౌలు ముందు ఉన్నటువంటి మాటల్లో 55 చదువుతున్నాను, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ,
మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అంటాడు. సో యేసు ప్రభు దేన్ని జయించాడు? ఆయన పాపాన్ని జయించాడు, ఆయన సాతానును జయించాడు, ఆయన మరణాన్ని జయించాడు, ఆయన తిరిగి లేచాడు. సో అన్నింటికన్నా అత్యంత శక్తివంతమైనటువంటి విషయాలు, మానవులకు ఎంత మేధస్సు ఉన్నా, మానవులకు ఎంత మంది మార్బలమున్నా, మానవుల దగ్గర ఎంత ధన రాసులున్నా, ఎన్నటన్నటికీ జయించలేనటువంటి పాపాన్ని, మరణాన్ని, సాతానును యేసుప్రభు ఒకే ఒక దెబ్బలో జయించేశాడు. సో ఆయన ఇచ్చే జయము, లోకం మాట్లాడేటువంటి జయము, లోకం ఇచ్చేటువంటి జయము, ఈ రెండు వేరువేరు విషయాలు. ప్రపంచం వంక మనం చూస్తే, మన చుట్టూ ఉన్నటువంటి సమాజం వంక మనం చూస్తే, మన చుట్టూ ఉన్నటువంటి పేరుగాంచినటువంటి వ్యక్తుల వంక మనం చూస్తే, అనేక సందర్భాల్లో వీరు మనకు ఎదురవుతుంటారు, మీడియాలో లేకపోతే ఇతరత్ర స్థలాల్లో ఎదురవుతుంటారు. వీరిలో చాలామంది గొప్ప వ్యక్తులుగా ఎంచబడతారు, అండ్ ఒక రకంగా వారికి ఆ యొక్క ఘనత మనం ఇచ్చినా కూడా వారు కూడా చాలా గొప్పగా ఫీల్ అవుతారు. వారి టెస్టిమనీస్, వారి యొక్క సాక్ష్యాలు ఎట్లా ఉంటాయంటే, చిన్నప్పుడు చాలా పేద కుటుంబంలో పుట్టాను, పేదరికాన్ని జయించాను, నాకు చదువుకునే అవకాశం లేకపోయినా కూడా చదువులో ఉండేటువంటి ఆటంకాలన్నింటినీ జయించాను, నేను ఒంటరితనాన్ని జయించాను, నేను మరి ఈ రోగాన్ని జయించాను, నేను చాలా విపత్కర పరిస్థితుల్లో ఉంటే దాని నుండి బయటపడి జయాన్ని నేను సాధించాను, నేను పెట్టినటువంటి వ్యాపారం అష్టనష్టాల్లో ఉంటే నేను దాన్ని బయటికి తీసుకుని వచ్చి జయించాను, మూతబడాల్సినటువంటి దాన్ని ఈ రోజున ఒక మల్టీనేషనల్ కంపెనీగా నేను చేయగలిగాను, ఆర్ నేను ఎక్కడా రాణించనని నా తల్లిదండ్రులే అన్నారు, కానీ నేను ఈ రోజున ఇంత గొప్ప స్థాయిలో మరి యొక్క దేశంలోనే కాదు అనేక దేశాల్లో పేరుగాంచేటువంటి వ్యక్తిగా నేను జయించాను, నాకు వ్యతిరేకంగా అన్యాయం చేస్తే జయించాను, నాకున్నటువంటి మూఢ విశ్వాసాలన్నింటినీ నేను జయించాను, నేను మరి ఒక జాతికి సంబంధించిన వ్యక్తిని, దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సోషల్ స్టిగ్మాను నేను జయించాను, అండ్ నా కెరియర్లో నాకు వచ్చినటువంటి ఆబ్స్టెకల్స్ అన్నింటినీ జయించాను, అండ్ ఇంకా చాలా విషయాల గురించి వారు మాట్లాడతారు. ఇవన్నీ మానవులకు గొప్ప విషయాలే, మానవులకు అవసరమైన విషయాలే, కానీ ఇవన్నీ కూడా సూర్యుని కింద ఉండేటువంటి విషయాలు. ఇవన్నీ కూడా మన జీవితము 60, 70, 80 ఏళ్ళ వరకు ఉపయోగపడేటువంటి విషయాలు. అంటే నీలో ప్రాణం ఉన్నంత వరకు వీటికి విలువ ఉంది, నీలో ప్రాణం ఉన్నంత వరకు వీటి అవసరత నీకుంది, కానీ నీ ప్రాణం పోతే ఇవేవి పనికిరావు. ఒకవేళ ఇవన్నింటినీ నీవు జయించి, నీవు పాపమును జయించక, అపవాది అయినటువంటి సాతాను ప్రభుత్వాన్ని నీ జీవితంలో జయించక, పాప పర్యావసానమైనటువంటి దేవుని ఉగ్రత లేకపోతే ఆయన శిక్ష, నరకము అనేటువంటి వాటిని జయించక నీవు చనిపోతే, నీవు అసలు ఈ లోకంలో ఏం జయించినా కూడా దానికి అర్థమేముంది? నీవు ఒక ఓడిపోయిన వ్యక్తివి, అసలైనటువంటి విషయాల్లో ఓడిపోయావు, అంతగా ఉపయోగం లేనటువంటి విషయాల్లో జయించావు. అండ్ ఈరోజున చాలామంది క్రైస్తవులు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే మనకు కనపడతారు. వేరే విషయాల్లో జయించాలి. మా అబ్బాయికి 100% మార్క్స్ రావాలి, టాపర్ అవ్వాలి. అవును, స్టడీస్లో టాపర్ అవ్వాలి, నో ప్రాబ్లం, అవ్వండి, దేవుడి పేరును గొప్ప చేయండి, అబ్సల్యూట్గా నా ప్రార్థన సహకారం మీకుంటుంది. బట్ ఇటు స్టడీస్లో టాపర్ అవ్వండి, అట్ ద సేమ్ టైం ఇటు సెయింట్ హుడ్లో కూడా టాపర్ అవ్వండి, అంటే పరిశుద్ధతలో కూడా టాపర్గానే ఉండండి, రైచియస్నెస్ నీతిలో కూడా టాపర్గానే ఉండండి, హోలీనెస్లో కూడా టాపర్గానే ఉండండి, రాజీ పడని విషయంలో కూడా టాపర్గానే ఉండండి. రెండిట్లో మీరు ఆ రకంగా ఉంటే ఇక మీకు సాటి ఎవరుంటారు చెప్పండి? మీలాగా దేవుడి ఎదుట సాక్ష్యాన్ని కలిగి ఉండే వ్యక్తి ఎవరుంటారు చెప్పండి? డానియల్ లాగా మీరుంటే మేము మిమ్మల్ని అభిమానిస్తాము, మిమ్మల్ని మేము అనుసరిస్తాం. పౌల్లాగా మీరు తయారవుతే మీ ద్వారా ఎంతోమంది ప్రభావితం అవుతారు, మన ద్వారా ఎంతోమంది ప్రభావితం అవుతారు, కానీ అలాంటి జయాలు సాధించట్లేదు. ఏదో ఎడ్యుకేషన్లో జయించేశాను, ఏదో కెరియర్లో జయించేశాను, ఏదో బిజినెస్లో జయించేశాను, ఏదో ఆర్గనైజేషన్ పెట్టాను, ఒక 100 అనాథాశ్రమాలు పెట్టాను, ఒక 10 మరి వృద్ధాశ్రమాలు పెట్టాను, 25 ఈ ఆశ్రమాలు పెట్టాను, జయించేశాను అనుకుంటున్నామే తప్ప, అసలు సిసలైన పాపమును జయించగలిగామా? అసలు సిసలైనటువంటి విషయాలను జయించగలిగామా? దేవుడి ఎదుట అత్యధిక విజయం సంపాదించినటువంటి వారముగా మనమున్నామా? ఒక నాస్తికుడు ఒక ముసలి సేవకుడి దగ్గరికి వచ్చి అన్నాడంట, మీరెప్పుడు చూసినా నిత్యత్వంతో ఉన్నటువంటి ఆ పోరాటమును జయించినట్లు మాట్లాడుతుంటారు, అందుకనే నాకు మీరంటే కోపం అన్నాడు. అంటే యు స్పీక్ యాజ్ ఇఫ్ యూ ఆల్వేస్ హ్యావ్ విక్టరీ ఇన్ ద బ్యాటిల్ విత్ ఇటర్నిటీ అని అన్నప్పుడు ఈయన అన్నాడు, నేను అట్లా మాట్లాడడానికి కారణం ఏంటంటే, బైబిల్ తెరిస్తే మొదట్లో కాలము ప్రారంభం అవ్వకమునుపే నా దేవుడు కనపడతాడు, బైబిల్ మోస్తే చివరిలో
చివరి ప్రకటన గ్రంథం 22 అధ్యాయంలో కాలము అయిపోయింది, ఇక రాత్రి అన్నిటికీ ఉండదు, కాలం అంతమైపోయిన తర్వాత కూడా యుగ యుగాలు నిత్యత్వంలో నా దేవుడే కనపడతాడు. సో బిఫోర్ ద టైమ్ బిగాన్ ఐ సీ మై గాడ్ అండ్ ఆఫ్టర్ ద టైమ్ ఎండ్స్ ఐ సీ మై గాడ్ అండ్ ఇన్ బిట్వీన్ ఐ డు నాట్ సీ ఎనీ వన్ హూ కుడ్ బీట్ మై గాడ్ అండ్ ఈ కాలము ప్రారంభమై కాలం ముగిసే మధ్యలో ఎవడు కూడా నా దేవుడిని జయించినాడు మరి నాకు కనబడట్లేదు. కనుక తప్పకుండా దేవుడే జయశాలి, దేవుడి ద్వారా నాకు జయము అనేది నేను నాలాంటి విశ్వాసులందరూ నమ్ముతారు అని అన్నాడు. చాలా చక్కగా, చాలా తెలివైనటువంటి జవాబు ఆ వృద్ధ సేవకుడు ఆ యవనస్తుడికి ఇచ్చాడు. బైబిల్ మనకు చెప్తోంది, కీర్తన 20:7-8 వచనాలు మీరు ఒకవేళ చదివితే అక్కడ మన జయానికి కారణాలు ఏంటో మరొకసారి మనము చూడొచ్చు. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. సో కీర్తనకారుడు అంటున్నాడు, కొందరు అంటే దేవుణ్ణి నమ్మనటువంటి వారు, దేవుని ఆధారం చేసుకున్నటువంటి వారు, వారికి లోక సంబంధమైనటువంటి విషయాలే ఆధారాలు, అవే వారికి జయాన్ని తెచ్చిపెడతాయని వారు నమ్ముకున్నటువంటి అంశాలు. దాంట్లో రథాలు గుర్రాలు వాటిని బట్టి వారు చాలా గర్వించారు అండ్ వాటి ద్వారా వారు జయానికి పోలేదు, వారు కృంగిపోయారు, నేల మీద పడ్డారు. కానీ వీరేమో దేవుడి నామాన్ని నమ్ముకున్నారు అండ్ లేచి చక్కగా నిలబడ్డారు, అంటే శత్రువును పడగొట్టారు, వీరు నిలబడున్నారు. ఈ రోజున కూడా ఇలాంటి వాటిని మనం లోకంలో చూస్తాం. చాలామంది మనతో అంటుంటారు, మీరు యోగా చేస్తే అన్నింటినీ జయించవచ్చు, అశాంతిని జయించవచ్చు, అనారోగ్యాన్ని జయించవచ్చు, వగైరా వగైరా జయించవచ్చు, సాధన చేస్తే జయించవచ్చు, ఆసనాలు వేస్తే జయించలేనిది ఏమీ లేదు, సెల్ఫ్ రియలైజేషన్ టెక్నిక్ ద్వారా జయించలేనిది ఏమీ లేదు, పాజిటివ్ థింకింగ్ ద్వారా జయించలేనిది ఏమీ లేదు, మెడిటేషన్ ద్వారా జయించలేనిది ఏమీ లేదు అండ్ ఫలానా కోర్సు చేయడం ద్వారా జయించలేనిది ఏమీ లేదు అని ప్రపంచంలో చాలామంది చెప్తుంటారు. కానీ దేవుడు ఎప్పుడో చెప్పేశాడు, అవన్నీ కూడా ఈ రథాలు గుర్రాలు లాంటివే, వాటిని బట్టి అతిశయించి వాటి మీద ఆధారపడితే వారు నేలన కృంగిపడి ఉంటారు, వీరి సంగతి కూడా అంతే. సో మన దేవుడైనటువంటి యెహోవా నామమున మనం విశ్వాసం ఉంచి ఆధారపడితే ఆయన మనకు నిజమైనటువంటి జయాన్ని ఇస్తాడు. అదే 1 Samuel 17 సౌలు లాంటి రాజు గొలియాతును ఎదుర్కోలేనప్పుడు, సైన్యమంతా కూడా కూలబడినప్పుడు, ఎర్రబుగ్గల బాలుడు 16 దావీదు తన ఒడిసెలను పట్టుకుని వచ్చి వాని మీదకి పోయాడు. అప్పుడేమంటాడు, నీవైతే కత్తి చేత, ఈట చేత, బల్లం చేత నా మీదకి వస్తున్నావు, నేనైతే నీవు ధిక్కరించినటువంటి సైన్యములకు అధిపతి అగు యెహోవా నామమున నీ మీదకి వస్తున్నాను. అండ్ అలాగే ఆ సున్నతి లేని ఫిలిస్తీయుని తల తెగ నరికాడు దావీదు. దేశంలో ఒక గొప్ప వీరుడిగా అనేకుల చేత ప్రశంసించబడ్డాడు. సో ద సేమ్ స్టోరీ ఈజ్ రిపీటెడ్ టైమ్ అండ్ అగైన్ బికాస్ ఆఫ్ గాడ్. త్రూ అవర్ గాడ్ వీ షాల్ డూ వ్యాలియంట్లీ, మా దేవుని వలన మేము శూరకార్యములు చేయగలం. దేవుడి ద్వారానే, మరి దేని ద్వారా శూరకార్యాలు చేయలేం, చెయ్య వీలు పడదు. సో 3 నేను మీకు చెప్పి ప్రార్థన చేస్తాను. అదేంటంటే, ఈ జయము, ఈ విక్టరీ ఏ రకంగా వస్తుంది? బైబిల్ చాలా సూత్రాలు నేర్పిస్తుంది, బట్ టైం లేదు కనుక 3 చెప్తాను. 1, ట్రస్ట్ ఇన్ జీసస్, యేసును నమ్ముట ద్వారా. ఫిలిప్పీ 4:13 పౌలు భక్తుడు అంటాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఆ యొక్క నేపథ్యాన్ని చూస్తే 10వ వచనం నుండి ఆయన మరి ఆయన ఉన్నటువంటి స్థితి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన సంపన్న స్థితిలో ఉన్న, దీనస్థితిలో ఉన్న, కడుపు నిండి ఉన్న, ఆకలి కొని ఉన్న, కలిమిలో ఉన్న, లేమిలో ఉన్న, ఎలా ఉన్నా కూడా ఆయన సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకున్నాడు. అలాంటి స్థితిని దేవుడు తన బలం ద్వారా ఆయనకు ఇచ్చాడు, కనుక ఆయన ఆ రకంగా ఉండగలుగుతున్నాడు. ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి ఇంకొక ప్రిన్సిపల్ ఏంటంటే, యేసుప్రభు బలం ద్వారానే మనం అన్నింటినీ నెగ్గగలం, అన్నింటినీ జయించగలం. సో పౌలుకి తన ప్రభు మీద అంత కాన్ఫిడెన్స్ ఉండింది, అంత ట్రస్ట్ ఉండింది, ఆయన అంతగా బలంగా నమ్ముకున్నాడు. సో నీవు నీ ప్రభువుని అంత బలంగా నమ్ముకుంటున్నావా? ఆయన ఒక బండ ఆయన మీద నేను నిలబడితే నన్ను ఏ ఉప్పెన కూడా కొట్టివేయలేదు, నన్ను ఏ నీరు కూడా ముంచివేయలేదు అనేటువంటి విశ్వాసం నీకుందా? ఆలోచించు. అది మొదటి విషయం. 2, టాట్ బై జీసస్, యేసు చేత నేర్పబడుట. Matthew 11:29 యేసుప్రభు చెప్పాడు, నా యొద్దకు వచ్చి నా కాడిని మోసుకొని నా యొద్ద నేర్చుకోండి, నా దగ్గర నేర్చుకున్నప్పుడు మీ ఆత్మలకు విశ్రాంతి, లేక మీ ప్రాణములకు విశ్రాంతి. ఆలోచించండి, ఓడిపోయిన వాడికి లేనిది ఏంటి అంటే విశ్రాంతి ఉండదు, నెమ్మది ఉండదు. వాడు బ్రతికినంతకాలం వాడి ఓటమిని తలపోసుకుని వాడు ఇంకా కృంగి కృషించి
నిర్వీర్యం అయిపోతూనే ఉంటాడు. జయించినోడిని చూడండి, వాడు హాయిగా గొప్పగా విందు చేసుకుంటాడు, కునికి నిద్రపోతాడు. సో యేసుప్రభు అనేది ఏంటి, నా దగ్గర నేర్చుకుంటే నేను మీకు విజయ సూత్రాలు నేర్పిస్తాను. ప్రపంచంలో చాలామంది మోటివేషనల్ స్పీకర్స్ మనకు విక్టరీ ప్రిన్సిపల్స్ నేర్పిస్తామంటారు, కానీ వారు కేవలము కొన్ని పనికిమాలిన ట్రిక్స్ చెప్తారు. ఓన్లీ జీసస్ ఒక్కడే మనకు ట్రూ విక్టోరియస్ ప్రిన్సిపల్స్ని నేర్పిస్తాడు. సో వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ జీసస్. యేసు పాదాల దగ్గర కూర్చోవాలి, వాక్యాన్ని తెరవాలి, ఆయన నేర్పుతుంటే నేర్చుకోవాలి. ఈ వాక్యాన్ని నేర్చుకుని నెగ్గని వాడు ఒక్కడు లేడు. ఈ వాక్యాన్ని నేర్చుకోకుండా దీన్ని పట్టుకొని తిరుగుతూ, దీన్ని సంకలో పెట్టుకొని, దీన్ని సంచిలో పెట్టుకొని, దీన్ని సెల్ఫ్లో పెట్టి బతుకుతూ, దీన్ని నేర్చుకోకుండా ఓడిపోయిన వాళ్లే లక్షలాది మంది. దీన్ని నేర్చుకుని నెగ్గని వాడు ఒక్కడు లేడు. సో రెండవది ఏంటంటే, టాట్ బై జీసస్. పేతురు లూకా 5లో రాత్రంతా శ్రమ పడ్డాం, ఒక్క చేప కూడా పట్టలేదు ప్రభు అంటాడు. యేసుప్రభు అంటాడు, ఇప్పుడు నీవు పడవను లేకపోతే ఈ యొక్క ఓడను లోతునకు నడిపించు. ఆ లోతుల్లోకి పోగానే పట్టజాలనంతా పట్టాడు. సో ఆయన నేర్పాడు కనుక అతడు పోయి ఆ రకమైనటువంటి విజయాన్ని సాధించాడు. చివరిది ఏంటంటే, ట్రయంఫ్ త్రూ జీసస్. యేసు ద్వారానే నెగ్గు లేకపోతే జయించు లేకపోతే విజయాన్ని సాధించు. యేసు నమ్ము, యేసు దగ్గర నేర్చుకో, యేసు ద్వారా నెగ్గు, యేసు ద్వారా విజయాన్ని సాధించు. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో జస్ట్ కొన్ని దినాల తర్వాత సీన్ అంతా మారిపోయింది. యేసు ప్రభు ఆ యొక్క ప్రధాన యాజకుని ఇంటి దగ్గర ఉన్నప్పుడు పేతురు అక్కడికి వచ్చాడు. అండ్ ముగ్గురు, నీవు ఆయనతో ఉన్నవాడవు, నీవు ఆయన వాడవు, నీవు ఆయనను ఎరిగిన వాడవు అని అంటే, నేను ఆయన్ని ఎరగను, ఆయన ఎవరో నాకు తెలియదు అని శాపనార్థాలు పెట్టుకుని బొంకినటువంటి పేతురు కొన్ని దినాల తర్వాత పెంతికోస్త రోజున పరిశుద్ధాత్మతో, అంటే యేసు ఆత్మతో నింపబడగానే అసాధారణమైన శక్తితో ఆయన అందరి ముందు, 16 దేశాల నుండి వచ్చినటువంటి వారి ముందు వాక్యము చెప్తే 3000 మంది రక్షించబడ్డారు. ముగ్గురి ముందు ఈయన ఎవరో ఎరగనన్నటువంటి వాడు, దినాల తర్వాత ఈయనే లోకరక్షకుడు, ఈయనే మీరు సిలువేశారు, ఈయనే మీ యొక్క పాప క్షమాపణ కొరకు చనిపోయి సమాధి చీపడి తిరిగి లేచాడని ప్రకటించగానే వారి హృదయాల్లో గుచ్చబడి వారు ప్రభు పాదాల దగ్గరికి పరుగులు తీశారు. వారందరూ రక్షించబడ్డారు. సీమోను అంటే రెల్లు, పీటర్ అంటే పేతురు అంటే రాయి. సో జీసస్ మేడ్ ఎ రీడ్ ఇన్ టు అ రాక్. యేసు ఒక రెల్లును రాయిగా మార్చేశాడు, ఒక గడ్డి పరకను చాలా బలమైనటువంటి తన సాక్షిగా చేశాడు. సో ఇది యేసు ప్రభు ద్వారానే సాధ్యం. కనుక విక్టరీ అనేది క్రీస్తు ద్వారానే సాధ్యం. 1980 ఫిబ్రవరి అమెరికన్ హాకీ టీమ్ మరి ఒలింపిక్స్లో హాకీ ప్రైజ్ని గెలిచింది. అది సామాన్యమైనటువంటి విషయం కాదు, ఎందుకంటే అప్పటికి డిఫెండింగ్ ఛాంపియన్స్గా ఫిన్లాండ్ వారు ఉన్నారు, అండ్ ఇంకొక బలమైనటువంటి టీమ్ సోవియట్ యూనియన్. సో సోవియట్ యూనియన్ని జయించి ఫైనల్స్లో ఫిన్లాండ్ని జయించి ఆ యొక్క బహుమానాన్ని అమెరికన్ హాకీ టీం సంపాదించింది. సోవియట్ యూనియన్ కన్నా ముందు కోచ్ ఈ టీం ప్లేయర్స్ అందరినీ కూడా తన యొక్క రూమ్లో సమకూర్చి వారికి రకంగా చెప్పాడు, మీరందరూ కూడా క్రీడాకారులుగా ఉండడానికే పుట్టారు, అండ్ ఈ గడియ కొరకే మీరు నియమించబడ్డారు, ఇది మీ యొక్క విజయ అవకాశం, సో వెళ్ళి జయించండి. అండ్ వాళ్ళు వెళ్ళి జయించారు. మొదట సోవియట్ యూనియన్ని జయించగానే లోకం ఆశ్చర్యపోయింది, తర్వాత ఫిన్లాండ్ కొట్టగానే ఇంకా ఆశ్చర్యపోయింది, ఎందుకంటే వీరికన్నా ఈ 2 టీంలు చాలా బలమైనవి. సో యేసు ప్రభు మనలో ఉన్నాడు, మనకు కూడా అదే చెప్తున్నాడు, మనతో నడుస్తున్నాడు, మనతో అంటున్నాడు, మీరు నా యందు నూతన సృష్టి, మీరు నా ఆత్మతో నింపబడ్డారు, మీరు నా వాక్యంతో పోషించబడుతున్నారు, మీరు అత్యధిక విజయం సాధించడానికే నా ద్వారా నియమించబడ్డారు, ఇది మీ గడియ కనుక ప్రతి విధమైనటువంటి పాపాన్ని ఓడించండి, నా ద్వారా విజయాన్ని అనుభవించండి, అండ్ లోకంలో నా సాక్షులుగా నిలబడండి. ఈ రకమైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశం అండ్ అనుభవం కేవలము యేసు ద్వారానే మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అందుకనే దేవునికి స్తోత్రము కలుగునుగాక అంటాడు పౌలు. సో ఇలాంటి విజయాలతో మీ జీవితాలను మీరు కట్టుకుని దేవుణ్ణి గణపరిచి మీరు ఆనందంతో అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలని, అలాంటి కృప దేవుడు మీలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఆమేన్.